వెల్కమ్ సినిమా అప్డేట్ రోజుల్లోనే దర్శకుడు శంకర్ జెంటిల్మెన్ భారతీయుడు ప్రేమికుడు ఒకే ఒక్కడు లాంటి అప్డేట్ సినిమాలని తెరకెక్కించాడు ఆయా సినిమాల కథ కథనాలు చాలా వేగంగా సాగి ఒక్క నిమిషం కూడా కళ్ళు పక్కకు తిప్పి చూడలేని విధంగా సాగుతాయి మరి అలాంటి శంకర్ కి ఏవైంది అనే డౌట్ భారతీయుడు టూ రాకతో అందరిలో మొదలైంది ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ మూవీ అన్ని చోట్ల కూడా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది అంతటితో ఆగకుండా ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా శంకర్ కి ఏమైందనే చర్చ అందరిలో మొదలైంది ఇప్పుడు ఇంకో నయా చర్చ కూడా మొదలైంది చరణ్ దిల్ రాజు మీద శంకర్ కోసం కరుణ రసాన్ని చూపించాలని అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ గేమ్ చేంజర్ దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు పైగా ఆయన ఇప్పటి వరకు నిర్మించిన అన్ని సినిమాల కంటే ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ చరణ్ కెరీర్ కి కూడా ఇదే మెమరబుల్ గా కూడా భావించవచ్చు పైగా ఫస్ట్ టైం డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నాడు శంకర్ దీన్ని బట్టి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు ఇక కారణాలు ఏవైనా కావచ్చు కానీ గేమ్ చేంజర్కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చెన్నైలో ఎప్పటి నుంచో జరుగుతోంది అదేంటి మూవీ ఇంకో పదిహేను రోజులు షూట్ ఉంది కదా అని అనుకుంటున్నారా మీరు అనుకునేది నిజమే కాకపోతే ఇప్పటి వరకు పూర్తయిన భాగానికి ఎడిట్ సూట్ జరుగుతోంది ఇది పూర్తిగా శంకర్ పర్యవేక్షణలో జరుగుతోంది ఇక్కడికి ఇంతవరకు చరణ్ కానీ దిల్ రాజు కానీ అడుగు పెట్టలేదు అడుగు పెట్టలేదనుకోవడం కంటే శంకర్ ఆ ఇద్దరికి యాక్సెస్ ఇవ్వలేదని కూడా భావించవచ్చు శంకర్ అన్ని సినిమాలకి కూడా ఈ విధంగానే జరుగుతోంది కానీ ఇప్పుడు భారతీయుడు రూటు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది మూవీలో ఏ సీన్ కి ఆ సీన్ బాగానే ఉన్నా కూడా లింకుల్లో ఉన్న కొన్ని తేడాల వల్ల ప్రేక్షకులని చేయలేకపోయింది మరి ఇప్పుడు శంకర్ ఒక్కడే గేమ్ చేంజర్ ఎడిట్ సూట్లో ఉండకుండా అనుభవ విఘ్నుడైన దిల్ రాజు ఆస్కార్ని సాధించిన ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలో చేసిన రామ్ చరణ్ ని ఎడిట్ సూడ్లో కూర్చోబెడితే గేమ్ కి ఎంతో ఉపయోగం ముఖ్యంగా శంకర్కి చాలా ఉపయోగం ఎందుకంటే ఎంత పెద్ద సీనియారిటీ దర్శకుడైనా కూడా ఇక్కడ హిట్లు మాత్రమే కోలమానం అవి మాత్రమే మాట్లాడతాయి కియరా అద్వానీ అంజలి హీరోయిన్లు కాగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు